తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి 105 అభ్యర్థులు స్థానాలకు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మళ్ళీ ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని ప్రచార శంఖారావాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆయన గత కొంతకాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాల మీద ఆయన వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడేందు ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడ్డాక ముందస్తుగానే రద్దు చేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఈ అంచనా కరెక్టేనా? కేసీఆర్ గారి పథకాలు బాగున్నాయి, ప్రజల లోపల బాగుపోయినాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మళ్ళీ మరొకసారి గెలిపించుకోవాలనేది ప్రజల లోపల ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నానా తిట్లు తిడుతున్నారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను. అనే తిట్లకు ప్రజలు జవాబు చెప్పాలనేదే నిర్ణయం తీసుకున్నట్లు నాకు అవపడుతున్నది. ఈ తిట్లు కోట్లలో పోయి స్టేల తెచ్చుడు, ప్రతిదీ కోట్ల ఉద్యోగాలు, 100,000 ఉద్యోగాలు అంటారు, వాళ్ళే పోయి కోర్టుకి స్టే తెస్తారు. కొత్త గ్రామ పంచాయతీలు చేయలేదంటారు, వాళ్ళే పోయి కోర్టుకు స్టే చేస్తారు. రిజర్వేషన్ మీద చేయలేదంటారు, వాళ్ళే కోర్టు పోయి స్టే చేస్తారు. ప్రాజెక్టు పూర్తి అయితే లేవు అని అంటారు, కోర్టు పోయి స్టే చేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ పేరు మీద రైతులు నెగేసి కాకుండా చేస్తున్నాడు. అంటే ఒకసారి ప్రజలతోటి బుద్ధి చెప్పియాలే కాంగ్రెస్ పార్టీకి అనేదే నిర్ణయం తీసుకున్నట్టు నాకున్న సమాచారం బట్టి నేను చెప్పగలుగుతున్నా. ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తేనే వీళ్ళకి నోరు మూస్తాయి, మళ్ళీ డెవలప్మెంట్లు అన్నీ నేను చేసుకుంటా పోతా అనే ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాకు స్పష్టంగా పుడుతున్నాయి. దేనికి కోర్టు పోలే? ఆఖరికి గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు చేస్తే కూడా శ్రావణ కుమార్ అధికార ప్రతినిధి అని పోయి కొట్టు పోయి ఎన్నికలు కాకుండా చేసిండు, గిరిజన తండాలు కూడా కాకుండా చేసిండు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మీదకు మళ్ళీ తండలు గ్రామ పంచాయతీలు అన్నిట్లా కోర్టు పోయి మళ్ళా ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ప్రయత్నమే వాళ్ళ ఆలోచన. దీనికి ఈ నిర్ణయం ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అంటే మీరు చెబుతున్నంత సానుకూలత క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉందని చెప్పని అనుకోవచ్చు. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చూశారు, వాళ్ళు ఏం పని చేయలేదు, కరెంట్ ఇవ్వలే, రైతుల కోసం మాట్లాడలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఏం వర్కులు చేయలేదు. హౌజింగ్ పేరు మీద దోపిడీ చేసిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ప్రజానికానికి ఏం రాలే. ఏ మంత్రులు, ఏ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈ హౌజింగ్ కుంభకోణం లేరు, అందరున్నారు. వాళ్ళు ఏం చేయండి, 10 ఏళ్ళ నుంచి రైతుల కోసం పనిచేయలేదు, చెరువుల కోసం పనిచేయలేదు, దేనికోసం పనిచేయలేదు, ఇప్పుడు చేస్తామంటే నమ్ముతుందా కాంగ్రెస్ పార్టీ? ఈయన నేను మొత్తం చేసిందని అంటలేను, ఇలా ఇంటింటికి నీళ్ళు మిషన్ భగీరథ, అది పెద్ద స్కీమ్. చెరువులు బాగు చేయటం, రైతులకు పెట్టుబడి ఇవ్వటం, 24 గంటల కరెంట్ ఇవ్వటం, ఒక నాంది పలికాడు. ఎన్నికల హామీలు ఇచ్చినవి కొద్దిగా అయితే ఎన్నికల హామీలు ఇయ్యని మేనిఫెస్టో పెట్టని బాగు చేశాడు. ఏం చేయని కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? చేసిన పార్టీని నమ్ముతారా? చేస్తామన్న పార్టీని నమ్ముతారా? 10 ఏళ్ళు ఏం చేయలే, ఇప్పుడు చెప్తాను, ఏ మీ ఇంట్లో 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం, నిరుద్యోగులు ఇవ్వలేదు, ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ? మీరు 10 ఏళ్ళు కూడా నన్ను జయం కూడా వద్దనడా? ఎడారిగైంది, తాగేదందుకు నీళ్ళు లేవు, తండల పంటి నీళ్ళు లేవు, చుక్క నీళ్ళు లేవు, ఎస్ఆర్ఎస్ పీడారేదందుకు, మహారాష్ట్ర బాబ్లీ కట్టడం ఆ పాపం అంతా కాంగ్రెస్ పార్టీది. దేవాదలు ఎన్నడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తే 10 ఏళ్ళే మండబెట్టిండు. ఇవన్నీ ప్రజలకు తెలవయా? ఇవ్వలేదో చేస్తామంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, క్లారిటీ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, 4 ఏళ్ళు ఇంత కొంత చేశాడు, ఈయన ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది,
క్లియర్ ఉన్నది ప్రజల లోపల. కానీ మీ ఇంటింటికి నల్ల స్థానం ఇవ్వకపోతే ఓటు అడగను అని చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతుందన్న ఒక విమర్శ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. 100% నీళ్ళు ఇచ్చినాం, దాదాపు 70-75% నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, ఒక 25% విలేజ్లకు ఇచ్చినాం. విలేజ్ల ద్వారా పాత నల్లాల ద్వారా నీళ్ళు పోతున్నాయి. వాళ్ళు మూర్ఖులు ఎవరికన్నా అనదాల్చుకుంటే ఇంటికి ఆ ఊరికి ట్యాంక్ ఇచ్చుకొచ్చినాం వెనుక సిరైన వాటి. ఆ ట్యాంక్ ద్వారా పాత నల్లాల ద్వారా నీళ్ళు పోతున్నాయి. ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరూ గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు తాగుతున్నారు. అది ఇంటింటికి ఇచ్చినట్టు కదా, తాగేట వాళ్ళంతా ఇలా కౌపడతలేదా? నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధిమంతులైతే నీతిమంతులైతే ఈ కేసీఆర్ గారు ఇచ్చే నీళ్లు తాగకుండా పాత నీళ్ళు తాగును, తాళం వీళ్ళు ముట్టుకోవద్దని ఆ సిగ్గుంటా పని చేయాలని. కానీ సార్, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవ్వడానికి చాలా కాలం పట్టింది. ఒక మహాకూటమి అనేది 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పడింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తొలిసారే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం చేసిన ఘనత కేసీఆర్కి దక్కింది అని మహాకూటమి కూడా ఒకటి ఏర్పడబోతోందని అంటున్నారు. సో ఈ స్థాయి వ్యతిరేకతను కావచ్చు, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని గట్టిగా బలమైన పోటీ ఇస్తాము కేసీఆర్కి టీఆర్ఎస్కి అని చెప్పని అంటున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఏదైనా పార్టీ పోతున్నదా, ఏ పార్టీ పోతున్నదా? ఇండివిజువల్గా పోటీ చేసిండు, ఇండివిజువల్గా గెలిచిండు. ఎలా ఇండివిజువల్గా పోటీ చేస్తాండి, ఇండివిజువల్గా గెలుస్తాను. అప్పటికిప్పటికి పరిస్థితులు చాలా మారాయనేది వాళ్ళ వాదన. ఏది పెరిగింది? బై ఎలక్షన్లో చూసినాం కదా ఏ పార్టీకైనా డిపాజిట్ తగ్గిందా? మొన్న ఎన్నికలను కూడా చూసినాం, ఎంపీ చూసినాం, అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, కార్పొరేట్ ఎన్నికలు చూసినాం, అన్ని ఎన్నికలు చూసినాం. అన్ని ఎన్నికలలో అన్ని పార్టీల డిపాజిట్లు పోయినాయి. ఇన్ని డిపాజిట్లు పోయిన పార్టీలన్నీ ఒకటైతే ఉన్నాయి, అయ్యేదే ఉన్నది పోయేదే ఉన్నది. ఊరు ఉంటుంది ఒక ఊళ్ళే, ఊళ్ళో లంగాలంతా ఒకటవుతారు, మంచంతా ఒకటవుతుంది. ఏ ఏకమైనంత మాత్రాన వాళ్ళు నెక్కొత్తారా? ఊళ్ళో నేను చూస్తుంటా గ్రామాలలో, ఓడు రౌడి షీటర్ ఉంటాడు, ఓడు జేవులు కొట్టేవాడు ఉంటాడు, దొంగతనం చేసేవాడు ఉంటాడు, వీళ్ళంతా ఒకటవుతారు. పంచుకున్న కాడికి వచ్చేవరకు మళ్ళీ కొట్టుకొని చేస్తారు. అదిగంతే ఇప్పుడు అంతా లంగలు, దొంగలు, రౌడి షీటర్లు అంతా ఏకమైనరు, ఏమీ కాదు. అలాగే 105 మంది అభ్యర్థులను ప్రకటించేశారు, మెజారిటీ ఒక 2 స్థానాలు మినహా అందరినీ సిట్టింగ్లు ఇచ్చారు. సో ఇది ప్రతికూలత వచ్చే అవకాశం లేకపోలేదా? ఇలా ఎమ్మెల్యేలు బలం మీద గెలుస్తారని నేను అనుకుంటలేను. ప్రభుత్వం చేసే పనితీరు, ముఖ్యమంత్రి గారు పనితీరు, కేసీఆర్ మీద విశ్వాసంతో అందరు గెలుస్తారు. ప్రభుత్వ పాలసీలు ఉండాలి, ప్రభుత్వ పాలసీల మీద ఇలా పోతుంది. ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది ఎమ్మెల్యే ఏమైనా చేస్తాడా? ప్రభుత్వం చేస్తుంది. చెరువులు బాగు చేయాలి ఎమ్మెల్యే ఏమైనా చేస్తాడా? ఉండి చేయించాలి. గోదావరి నీళ్ళు తీసుకురావాలి, ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తే మేము ఆడ ఉండి చేయించాలి. ప్రభుత్వ పనితీరు మీదనే ఇలా ఓట్లు పడతాయి. మా మోకాల కంటే ఎక్కువ ప్రభుత్వ పనుల మీదనే ఓట్లు పడతాయి. ఆ విశ్వాసం మాకున్నది. అలాగే మీ జిల్లాలో మీకు చిరకాల ప్రత్యర్థి కొండా సురేఖ, కొండా దంపతులు. సో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను 5 ఏళ్ళ నుంచి వరంగల్ కానీ జిల్లా కానీ రాష్ట్రం పట్టించుకుంటలేదు. నా కాన్షియన్స్ ఏందో నాది. ఎవ్వరు రాజకీయాలలో జోక్యం తీసుకుంటలేరు, ఎవ్వరు జోలికి పోతలేరు. నాది నేను చూసుకుంటున్నా, నా కాన్షియన్స్ నా ప్రజలు చూసుకున్నా. ఎప్పుడైనా పోతే పాలకుర్తిలో ఉంటున్నా తప్ప నేను ఎక్కడికి పోదలుచుకోలేదు, పోను. పార్టీ నాకు జిల్లా తిరిగొన్నా రాష్ట్రం తిరిగొన్నా నేను ఆ కాన్షియస్ మతకని పరిధి ఉంటున్నాను. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కానీ ఇతర వ్యతిరేకుల్ని చేర్చుకునేటప్పుడు తనకు తమకు ఏమాత్రం సమాచారం అందించకుండా జాయిన్ చేసుకున్నాను అనేది ఒక కామెంట్ వాళ్ళ వైపు నుంచి. నేను ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేను తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేదు. తెలంగాణ కోసం జైలుకు పోయాను, తెలంగాణ కోసం పోరాటం చేశాను. తెలుగుదేశం పార్టీని ఒప్పించి చంద్రబాబుతో తగాద పెట్టుకుని లెటర్ ఇప్పించిన, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. నేనేదో కేసీఆర్కు ఆయన తీరు, కేసీఆర్ గారు ఆయన తీరు పోరాటం చేశాడు, నేను తీరు పోరాడు. ఎప్పుడైనా నేను కేసీఆర్కు తెలంగాణకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, తెలంగాణ కోసం కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు.
అలాగే మహిళలకు అన్యాయం చేస్తుంది, బీసీలకు అన్యాయం చేస్తుంది అన్న కామెంట్ కొండా సురేఖ నుంచి వచ్చింది. దీని విధంగా నేను వాళ్ళ గురించి జవాబు చెప్పదలుచుకోలేదు. సో ఒక విధంగా ఇందులో మీకు ఏమాత్రం ప్రమేయం లేదు, నా పని నేను చేసుకుపోతున్నానని చెప్తున్నప్పటికీ మీ చిరకాల ప్రత్యర్థి మీద పైచేయి సాధించినట్టేనా? నాకు ప్రత్యర్థులు ఎవరు, నాకు పోటీదారులు ఎవరు. నా పేరు చెప్పుకొని ప్రత్యర్థులని పోటీదారులని రాజకీయంగా ఉనికి కోసం మాట్లాడతారు తప్ప నాకు ఇవ్వలేరు. నేను అపజయం ఎదురకుండా నేను గెలుచుకుంటూ వస్తున్నాను. ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు గెలిపించిండ్రు, ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, నాకు అన్ని తిళ్ళ గెలిపే ఓటమి అనేది లేదు. నాకు ప్రజలే అంతే. అలాగే ఇంకోటి, మీరు చిరకాలంగా చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులు కూడా, ఉన్నత స్థాయి పదవులు కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఆ తెలుగుదేశం పార్టీ సేల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, ఎన్టీ రామారావు ఆత్మ అయితే కొట్టుకుంటుంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి నేను బయటకు వచ్చినా నా మనసులో కొంత ఎన్టీ రామారావు అంటే, తెలుగుదేశం అంటే నాకు అభిమానం ఉంటుంది. కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయితే, అసలైన తెలుగుదేశం పార్టీ అయితే నాకు అవపడతలేదు. ఆంధ్రాలో వైఎస్ఆర్ పార్టీ అవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అది వాళ్ళ నిర్ణయం. మేము ఆ తెలుగుదేశం పార్టీని నచ్చకనే, ఆ విధానాలు నచ్చకనే మేము బయటకు వచ్చాము. ఎన్టీ రామారావు స్ఫూర్తి పోయింది, ఎన్టీ రామారావు ఆత్మ శోభిస్తుంది. సో ఈ రకమైన అభిప్రాయం అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.